హిందూ ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణాలు అర్పించేందుకు కూడా సిద్ధమన్నారు రాష్ట్రీయ హిందూ సేన వ్యవస్థాపకులు స్వామి పరిపూర్ణానంద. ఆదిలాబాద్లోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన హిందూ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను ఊచకోత కోస్తున్నారని మండిపడ్డారు పరిపూర్ణానంద. భక్తి శ్రద్దలతో శాంతియుతంగా నిర్వహించుకునే హిందూ పండుగలకు ఆటంకాలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలాంటి వ్యక్తులకే ఇన్ని సమస్యలంటే ఇక మీలాంటి వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. నాలాంటి వాడిని అణచివేయాలని చూస్తుంటే ఇక మీలాంటి సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటి భారతదేశంలో? మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, మనందరం ఒక్కరోజు ఒక పెద్ద యుద్ధం చేయాలి. ఆ రోజు మీకు చెప్తాను, ఆ రోజున ఒక్క 3 గంటలు యుద్ధం చేస్తే చాలు మీరు. ఆ ఒక్కరోజు మీరు చేసే ఆ పెద్ద యుద్ధంలో మన హిందూ రాజ్యాన్ని మనం నిర్మించుకోవచ్చు. ఆ రోజు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన పని లేదు. ఆ రోజు వీళ్ళే మన చుట్టూ తిరుగుతుంటారు. ఆ రోజు రావాలి ఇక్కడ.